తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 9:30 గన్ పార్క్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ గా రాష్ట ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కానున్నాయి. జాతీయ పతాక ఆవిష్కరణ ఉండనుంది. సాయంత్రం ట్యాంక్ బండ్ పై లేజర్ షో, ఫైర్ క్యాకర్ షో, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాల కోసం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు అధికారులు. ఇక్కడ వేడుకల కోసం 3 భాగాలుగా విభజించి ఏర్పాట్లు చేశారు. మధ్య భాగంలో సీఎం సహా వీవీఐపీలు కూర్చోవడానికి వీలుగా స్టేజ్ సిద్దం చేశారు. మిగతా 2 వైపులా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్యాలరీలో దాదాపు 100 మంది కూర్చునేలా తీర్చిదిద్దారు. ప్రధాన స్టేజ్కి ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా మరో భారీ స్టేజ్ సిద్దం చేశారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు పీవీ మార్గ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటరియేట్ ను రంగురంగుల విద్యుత్ కాంతులతో ఆకర్షవంతంగా తీర్చిదిద్దారు. రాత్రి సమయాల్లో వీటిని చూసినప్పుడు ఆనందంగా ఉంటుందని, ప్రదేశమంతా కాంతులతో వెదజల్లుతుందని అధికారులు చెబుతున్నారు. కాసేపట్లో వైభవంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ పూర్తిగా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రము 10 గంటల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మరి కాసేపట్లో గన్ పార్క్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్కి వస్తారు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్ వద్ద ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాలిడే అయినప్పటికీ, ఆదివారం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ఇవాళ సమావేశానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల సోనియా గాంధీ రాలేదంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చెబుతూ సోనియా గాంధీ విశేషణ కూడా పంపించారు. సరిగ్గా 9:35 సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. 9:55 సీఎస్ శాంతికుమారి డీజీపీలు స్వాగతం పలుకుతారు. 10 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. 10:35 తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ సాంగ్ని లాంచ్ చేస్తారు. వాస్తవానికి సోనియా గాంధీ వచ్చి ఉంటే గనక 10:38 సోనియా గాంధీ ప్రసంగం ఉండేది, కానీ 10:40 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. 11:08 పోలీస్ సిబ్బందికి అవార్డులు ఫంక్షన్ ప్రధానోత్సవ కార్యక్రమం ఉంటుంది. దీన్ని ఉద్దేశించుకుని కూడా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలన్నీ కూడా మోహరించాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలకి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టమొదటి వేడుకలు కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కవులు, కళాకారులు, మేధావులు మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి 1500 మంది అమరవీరుల కుటుంబాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం అందించింది. ఆ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలని వల్ల ప్రత్యేకంగా సన్మానించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
వారందరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి అంశము తెలంగాణ రాష్ట్ర ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి ఆలోచన ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేటువంటి పనితీరు తదితర అంశాల పట్ల కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. గడిచిన 10 ఏళ్ల పీరియడ్లో తెలంగాణలో జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి పనులు, చేయబోతున్నటువంటి పనులు, భవిష్యత్తులో మరో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 ఏళ్ల పీరియడ్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, తీసుకోబోతున్నారు తదితర అంశాల పట్ల కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రము 6:30 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా రాత్రి 10 గంటల వరకు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. మనం చూడొచ్చు లోపల పరేడ్ గ్రౌండ్ ఇన్సైడ్ అంతా కూడా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు. కార్డులు ఉన్న వాళ్ళకు మాత్రమే విఐపి కార్డ్స్, వివిఐపి కార్డ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే లోనికి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం అంటే 11:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అంతా కూడా ముగిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీస్తో తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా గన్పార్క్ వెళ్తారు. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరము పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. 9:30 నిమిషాలకు పరేడ్ గ్రౌండ్లో చేరుకున్న తర్వాత డీజీపీ, అదేవిధంగా సీఎస్ శాంతికుమార్లు ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతారు.